న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిడ్డంగుల చైర్మన్ గా రజనీ బాధ్యతలు స్వీకరణ, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. బస్సు డిపోను పునరుద్ధరించాలి, మహాధర్నా చేస్తామని బీజేపీ నాయకుల హెచ్చరిక. మాధవ నగర్ వద్ద తగిన రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి. జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన ఎమ్మెల్యే. కాలూరు సహకార సంఘానికి భూమి పూజ చేసిన ఆర్టీసీ చైర్మన్. ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1, భిక్షపతి ప్రమాణ స్వీకారంలో కవిత వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి గరం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్, రోడ్డుపై బైఠాయించే నిరసన. ఎస్ఆర్ఎస్పీకి జల కళ, భారీగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో, పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భార్య వేద రజనికి చైర్పర్సన్ పదవి బాధ్యతలను అప్పగించారు. ఆమె బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్పర్సన్ గా వేద రజనిని నియమించారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మఠం భిక్షపతికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంత నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. భీమ్గల్ బస్ డిపో నేడు రాజకీయ హస్తంగా మారింది. ఒకప్పుడు ఇక్కడ బస్సు డిపో ఏర్పాటు చేసి బస్సులను నడిపేవారు, కానీ నష్టాల సాకుతో డిపోను మూసివేశారు. ప్రస్తుతం డిపోని తెరవాలని బీజేపీ పట్టుపట్టింది. కాగా టీఆర్ఎస్ మాత్రం ఎన్నికల స్టంట్ అంటూ కొట్టిపారేస్తోంది. భీమ్గల్ బస్ డిపో వెంటనే పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 23వ తేదీలోపు భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరణకు శంకుస్థాపన చేయకపోతే 24 నాడు మహాధర్నా చేసి చూపుతామని హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ కు కౌంటర్ గా భీమ్గల్ మండల కేంద్రంలోని ఎల్జే ఫంక్షన్ హాల్లో భీమ్గల్ భారతీయ జనతా పార్టీ శాఖ తరపున మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ, భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరణ గురించి బీజేపీ నాయకులు ఏలటి మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన నాడు భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరణ చలో భీమ్గల్ పేరుతో మహాధర్నా నిర్వహించదలచి సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగిందన్నారు. ఆ పోస్టును చూసిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ విషయం తెలిపి, వెంటనే భీమ్గల్ బస్ డిపో పునరుద్ధరించాలని, లేకపోతే మన బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పారన్నారు. దాంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి హామీ ఇస్తూ త్వరలోనే బస్ డిపో గురించి ప్రకటన చేస్తానని, వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ధర్నా జరగకుండా చూడాలని చెప్పారని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారంలో ఉండి 9.5 సంవత్సరాలు గడుస్తున్నా గుర్తుకు రాని బస్ డిపో మేము ధర్నా చేస్తామని పోస్టర్ రిలీజ్ చేయగానే వచ్చిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అంత అవినీతి అని, మొన్నటి బట్టాపూర్ అక్రమ క్వారీ మూసివేతపై హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. బీజేవైఎం బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ కనికర మధు మాట్లాడుతూ, వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బస్ డిపో ప్రారంభించలేకపోయిండు, అలాంటిది ఇప్పుడు ప్రారంభిస్తామంటే భీమ్గల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. త్వరలో ఎన్నికలు వస్తుండటంతో బస్ డిపో పునరుద్ధరిస్తామని ప్రెస్ మీట్లలో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారని, అవన్నీ ఎన్నికలలో లబ్ది కోసం వాళ్లు వేసే స్టంట్లు మాత్రమే అని ప్రజలందరికీ తెలుసన్నారు. వారం రోజులలో బస్ డిపో పునరుద్ధరణ గురించి ప్రకటన చేస్తామంటున్న బీఆర్ఎస్ నాయకులు, దమ్ముంటే అదేదో జూన్ 23వ తేదీ కంటే ముందే బస్ డిపో పునరుద్ధరణకు శంకుస్థాపన చేసి చూపించండి అని సవాల్ విసిరారు.
మా నాయకుడు ఏరటి మల్లికార్జున్ రెడ్డి నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసే అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తూ విజయాలు సాధిస్తున్నందున బీఆర్ఎస్ నాయకులకు వచ్చే ఎన్నికలలో ఓడిపోతామని నిద్ర కూడా పట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సమయం వృధా చేయకుండా బస్ డిపో 23వ తేదీలోగా పునరుద్ధరణకు శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని లేని పక్షంలో తప్పకుండా జూన్ 24వ తేదీనాడు భీమగల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరపున మహాధర్నా నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, మండల అధ్యక్షులు ములిగి మహిపాల్, టౌన్ అధ్యక్షులు చిన్ని నర్సయ్య, యోగేశ్వర్ నర్సయ్య, బాబురావు, సంధ్య, రాజు, హకీంభాయ్, ప్రకాష్ నాయక్, నవీన్ ప్రసాద్, నవీన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాస్పోర్ట్ కాకుండా మీ ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండు పీరియడ్లో కేసీఆర్ గారు రెండు టర్మ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. మన కాన్స్టిట్యూషన్ వైస్ ఇద్దాం, స్టేట్ వైజ్ కాదు కాన్స్టిట్యూషన్ వైజ్ కానీ ఇక్కడనే ముహూర్తాలను నిలబడి మన ముఖ్యమంత్రి గారితో డాక్టర్ సమూహాలతో కొనుగోలు చేపిస్తామని చెప్పారు, అది లేదు. దాని గురించి అడగరు. దాంతోపాటు రైతులకు అడ్డ గోలుగా 10 కిలోలు తడక వేసి వరి ధాన్యాన్ని తడక కొట్టి తడక పేరు మీద కొన్ని 12,000 కోట్లు రాష్ట్ర మొత్తం 12,000 కోట్లు దోసుగా తిన్నారు. దాని గురించి అడగరు. ఇప్పుడు మేము అడిగేది ఏంది, మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలే దళితులకు 3 ఎకరాలు, దళిత సీఎం ఎస్టీలకు 12% రిజర్వేషన్లు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు, అది మీరు మీ నోరుతో అన్నయ్య, మీ సీఎం గారు అన్న నోరుతోనే అన్నయ్య, అవి మాకు అమలు కావాలా? ప్రశాంత్ రెడ్డి గారు ఇవి మీ సీఎం గారి కాళ్ళు మొక్కుతారా ఏళ్ళు మొక్కుతారా? మాకు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు మాత్రం న్యాయం జరగాల. ఈ వరి ధాన్యం మొన్ననే వరి మీద 170-180 రూపాయలు మధ్య ధర ప్రకటించింది కేంద్రం. మీరు దానికి బోనస్గా 200 రూపాయలు కల్పించాలా? మీరు 200 కల్పిస్తే ఎకరానికి ఒక రైతు 6,000 నుంచి 7,000 లబ్ధి పొందుతారు. మీ ఇవి ఇది రైతు బంధు కరెక్టు, ఏది కరెక్టు సరైన రైతు బతుకుతాడు. ఈ 100 ఎకరాలు రైతు బంధు అవసరం లేదు. వరికి 200 పెంచాలా ఖచ్చితంగా. మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా మాధవనగర్ సాయిబాబా టెంపుల్ వద్ద రహదారి కొట్టుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సందర్శించారు. వర్షాల కారణంగా తగిన రోడ్డును భూపతి రెడ్డి పరిశీలించారు, ఆ మార్గాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఆర్ఎన్బి మినిస్టర్ ఉండి కూడా జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ సిటీకి వెళ్లడానికి ముఖ్యమైన మార్గం కావున త్వరగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని మరియు ఈ ఫ్లైఓవర్ పనులు కూడా నత్తనడకగా సాగుతున్నాయని విమర్శించారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. ఆర్ఎన్బి ఎస్సీతో మాట్లాడి త్వరగా పనులు వేగవంతంగా చేయాలని అధికారులను డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, రూరల్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, అనిల్ రెడ్డి, వినోద్, ఆనంద్, వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదనారు రైల్వే క్రాస్ దగ్గర నిన్న వర్షాలకు మొత్తం రోడ్డు తెగిపోవడం జరిగింది. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మేమందరం కాంగ్రెస్ నాయకులం, నేను నాతో పాటు శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, ఆనంద్, నరేష్, వినోద్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు రావడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. ఎక్కడైతే నిజామాబాద్ నుండి డిచ్వెల్లికి హైదరాబాద్ పోయే మెయిన్ రూట్ ఇది. సో ఇక్కడ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ వర్క్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 9 మంత్స్ అయింది. లాస్ట్ అక్టోబర్ ఆగస్ట్లో స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు ఇది రెండో సీజన్ ఆల్మోస్ట్ ఇది. సో ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ స్లోగా అవుతూ ఉంది. మరి అదేవిధంగా కాకుండా ఇంత మెయిన్ రోడ్ అది, 4 ట్రాక్ రోడ్ ఇది. దీనికి మొత్తం అప్రోచ్ రోడ్ లేకుండా, సర్వీస్ రోడ్ లేకుండా ఈ వర్క్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా పోనీ ఆల్టర్నేటివ్ రోడ్ ఉందా అంటే అక్కడ ఆ బైపాస్ రోడ్డు కూడా, అది కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇది పూర్తిగా అంటే ప్రభుత్వము పట్టించుకోకుండా ఇవాళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న అంబులెన్స్లో ఎంత ఇబ్బంది ఉందంటే నేనే స్వయంగా మేమే 2-3 సార్లు ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. సో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మొత్తం రోడ్ అంతా కట్ అయిపోయింది. సో ఎస్సీ ఆర్ఎంబితో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా వార్ఫుట్గా ఆ బ్రిడ్జ్ను రిపేర్ చేసేసి మళ్ళీ ఆల్టర్నేటివ్ రోడ్ కూడా ఆల్టర్నేటివ్గా వార్ఫుట్లో వేయాలని చెప్పి కోరడం జరిగింది. ఇవాళ దురదృష్టం ఏంటంటే మన జిల్లా నుండి ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నాడు, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. మరి ఈ బ్రిడ్జ్ వరకు చూస్తేనేమో నత్తనడక నడుస్తూ ఉన్నది. నిజామాబాద్కి మెయిన్ కనెక్టింగ్ రోడ్ ఈ విధంగా ఉంటే
ఇక మరి ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నట్టేందుకు లేనందుకు మరి జిల్లావాడ కాదా అసలు అంటే ఇది ఆశ్చర్యంగా ఉందన్నట్టు దాని కొరకు మేము ఏమంటున్నాం అంటే ఇమ్మీడియట్గా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ఆల్టర్నేటివ్ రోడ్డు ఏదైతే సర్వీస్ రోడ్ కానీ దీనికి బైపాస్ ఒకటి తయారు చేసి తర్వాత ఈ బ్రిడ్జ్ని కూడా తొందరగా కట్టేటట్టు చూడాలి అది కూడా ఆ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా రిపేర్లో ఉంది అది కూడా కంప్లీట్గా వాడకం లేదు దాన్ని కూడా రెండు ఒకటిసారి స్టార్ట్ చేసారు ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం ఐటీ హబ్ ఎంతో దోహదపడుతోంది. శుక్రవారం నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే గణేష్ గుప్తా పరిశీలించారు. ఈ నెల 21న ఐటీ హబ్ లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ సైన్స్ డేటాబేస్ ఉన్న నిరుద్యోగ యువత హాజరు కావాలని సూచించారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని విస్తరించి గ్రామీణ ప్రాంత యువతకు సైతం భాగస్వాములు చేయాలనే ఉద్దేశంలో ఐటీ మంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ టీ హబ్లను ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సారథ్యంలో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయిందని దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. వారం రోజుల్లో ఐటీ మంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యార్థులు కొత్తగా పాస్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీలో డేటా సైన్స్ చదివిన విద్యార్థుల కోసం ఈ నెల 21న జాబ్ మేళాను తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని దీనికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వం నిర్వహిస్తున్నారన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నిపుణులు ఇక్కడికి వచ్చి కంపెనీలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే బిగాల సివిల్ ఇంజనీర్ కావున నిజామాబాద్ ను ఆర్కిటెక్ విజన్ తో ఆల్ట్రా మోడల్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రైతాంగ శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాలు ప్రాథమిక సహకార సంఘం నూతన భవనానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి భూమి పూజ చేస్తూ 15 లక్షల నిధులతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. అనంతరం మాట్లాడుతూ రైతాంగం కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని వెల్లడించారు. రైతు బంధు రైతు బీమాతో పాటు చెరువుల కింద పంట సాగు చేసుకునే వారి కోసం మిషన్ కాకతీయ క్రింద పనులు చేపించారని తెలిపారు. ఏమీ తెలియని కాంగ్రెస్ వారు 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమాగా చెప్పారు. బాల పండుగ జరుగుతున్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏదైనా జరుగుతున్నాయి, ఇవన్నీ కంట్రోల్ చూస్తున్నారు. కళ్ళ చూపించడం కాదు, ముఖ్యంగా మన ప్రాంతం మన నిజామాబాద్ రూరల్ వ్యవసాయానికి ఈ జిల్లాలో నెంబర్ వన్. మీకు చాలా మంది తెలియదు నిజామాబాద్ రూరల్లో పండినటువంటి పంట అవుతుందో ప్యాడీ. ప్రతి పంటకు 180,000 మెట్రిక్ టన్ల ధాన్యం పంటే మనకు ఎకరాలు బోరబావులు చెన్నకి నివంతమంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చెరువు మొత్తం ముఖ్యమంత్రిగా ముందు ఆలోచించి మిషన్ కాకతీయ భాగంగా చెరువు మొత్తం రిపేర్ చేయించినాను. తోములు కుంటలు కట్టలు కెనాళ్ళు ఇవన్నీ బాధించినారు. ఈ బాధ వల్ల కురిసిన వర్షాలకు ప్రాణాలు వచ్చింది. బోర్డు బాగా ఎక్కువ బోర్డు అంటున్నారు కాబట్టి బోర్డు కూడా గ్రామాలకు వచ్చే బోర్డు బాగా నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చిన వాళ్ళు ముందాలంటే కరెంటు కావాలి కాబట్టి కరెంటు వచ్చింది. ఆ విధంగా చేయడం వల్ల 180,000 మెట్రిక్ టన్ల ధాన్యం మనం అంటున్నది దోచి సత్యం చేసుకోవడం మీరు ఇవన్నీ లేకపోతే రాకముందు కేవలం 30 నుంచి 40,000 మెట్రిక్ టన్ను మాత్రమే పంపుతున్నాం మనకు ధాన్యం. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత 9 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
राष्ट्र ट्रेड प्रमोशन कॉर्पोरेशन चेयरमैन गा नियमितुलैन मठं भिक्षपति प्रमाण स्वीकारोत्सव कार्यक्रमंलो कवित पाल्गोन्नारु कॉर्पोरेशन चेयरमैन गा नियमितुलैन भिक्षपतिकि अभिनंदनलु तेलियजेशारु ई संदर्भंगा कवित मात्लाडुतू कष्टपडि पनिचेस्ते फलितालु एला उंटायनडानिकि भिक्षपति निदर्शनमनि तेलिपारु ग्राम स्थायिलो कार्यकर्तगा पनिचेसिन भिक्षपतिनि गुर्तिंचि सीएम केसीआर राष्ट्र स्थायि कॉर्पोरेशन पदवी इव्वडं सामान्यमैन विषयं कादनि स्पष्टं चेशारु वच्चे एन्निकल्लो ऐंथल एम्मेल्ये क्रांति किरण्नु पेद्द మెజారిటీతో గెలుపించడానికి భిక్షపతి చేయుత పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నామని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని దానివల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు పరిశ్రమల శాఖలోని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ముఖ్యమైనదని స్పష్టం చేశారు ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు కరోనా కన్నా ముందు 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం 130 కోట్ల లాభాల్లో ఉందని ఈ మొత్తం 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకుందని చెప్పారు తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని ఈ కార్పొరేషన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భిక్షపతికి కవిత సూచించారు मुख्यमंत्री गारु गुर्तिंची गुर्तुपट्टी भिक्षपतिनि एन्नुकुन्नारंटे अदि सामान्यमैन विषयं कादु दानि वेनुक मोत्तं कूडा तम्मुडु भिक्षपति योक्क श्रम उन्नदि सिन्सियारिटी उन्नदि वारिनि ई संदर्भंगा मनस्फूर्तिगा आशीर्वदिस्ता उन्नानु अभिनंदिस्ता उन्नानु इटुवंटि पोजिशन्स इंका एन्नो रावालनि कूडा मनस्फूर्तिगा नेनु कोरुकुंटा उन्नानु आंदोल नियोजकवर्गंलो एम्मेल्ये गारु अन्न क्रांति किरण् गारि नायकत्वंलो క్రాంతి కిరణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి వారి చేదోడు వాదడుగా భిక్షపతి ఉంటూ వచ్చాడు నాకు నమ్మకం ఉన్నది మళ్ళీ కూడా క్రాంతి కిరణ్ అన్నను పెద్ద మెజారిటీతో గెలుపించడానికి భిక్షపతి యొక్క చేయూత భిక్షపతి యొక్క ఇవాల వచ్చినటువంటి ఈ పదవి తప్పకుండా పార్టీ కోసం ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను మీకు తెలుసు తెలంగాణ వచ్చినప్పటి నుంచి పరిశ్రమల రంగంలో మనం దూసుకుపోతా ఉన్నాం దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం మరి అత్యంత ముఖ్యమైనటువంటి శాఖ ఈ పరిశ్రమల శాఖ ఎందుకంటే మనం తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నీళ్లు నిదులు నియమకాలు అనుకున్నాం ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి ఉద్యోగాలన్నీ ఇచ్చి కూడా లక్షలాదిగా ప్రైవేట్ రంగంలో ఇవాల ఉద్యోగాలను మనం కల్పన చేస్తా ఉన్నాం గర్వంగా ఇవాల చెప్పుకోవచ్చు మనం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కష్టపడి ప్రభుత్వం చేసినటువంటి పారదర్శకమైనటువంటి విధానాల వల్ల ఇవాల దేశంలో ఎక్కడ రాలేదు 47 బిలియన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లలో వచ్చింది దానివల్ల 30 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చాయి మామూలు విషయం కాదు మరి అంత ముఖ్యమైనటువంటి శాఖలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అనేటటువంటిది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ శాఖ దాంట్లో ఆల్రెడీ ఇక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉత్పత్తి చేస్తా ఉన్నారో వారి ఉత్పత్తుల్ని బయటకు పంపించుకోవడానికి తెలంగాణ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నగా నిలవడానికి ఈ కార్పొరేషన్ పనిచేస్తది మరి కోవిడ్ కన్నా ముందు కేవలం 30 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు వారి యొక్క దిశానిర్దేశంతోని ఇవాల 150 కోట్ల లాభాలతోని ఉన్నటువంటి కార్పొరేషన్గా ఉన్నది మరి అటువంటిది గౌరవనీయుల ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు యువకుడు ఇదివరకు పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మన తెలంగాణ బిడ్డ అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి వారు ఎండిగా ఉన్నారు ఇవాళ భిక్షపతి గారు చైర్మన్ అయినారు డెఫినెట్గా ఈ 150 కోట్లు 1500 కోట్ల పైచిలుకు దాకా పోతుందనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తూ మన విధానాలు అట్లున్నాయి దానికి తగ్గట్టుగా భిక్షపతిదైనా ఎండి గారిదైనా పనితనం కూడా అట్లా ఉంటుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో దౌర్జన్యంగా అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు దీంతో వర్షంలోనే రోడ్డు మీద బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానంతరం ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నారు వాటి పరిశీలనకు వెళ్తే అడ్డుకోవడం హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ బలగాలతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజా సమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ దారుణమన్నారు
मैं भी मिनिस्टर हूँ, मैं पार्लियामेंट से राष्ट्रपति बनने वाले शहर होते हैं मैं भी आपसे ज्यादा जिम्मेदारी लैंड आर्डर का मेरा भी है పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని కిషన్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల కన్నా నేను ఎక్కువ బాధ్యతగా ఉంటానని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజా సేవకుల్లో పోలీసులు వ్యవహరించాలి అని హితవు పలికారు. కేంద్ర మంత్రి కాన్వాయ్కు డీసీఎం ను అడ్డం పెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఎంతో ఆర్భాటంగా మేము డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. 9 సంవత్సరాలు కావస్తుంది, పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు గాని దళితులు గాని గిరిజనులు గాని బడుగు బలైన వర్గాలు గాని ప్రైవేట్ ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పేద ప్రజలు ఏ ఒక్కరికి కూడా దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినప్పటికీ అత్యంత దయనీయంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టనటువంటి విషయము అందరికీ తెలిసింది. అరకొర కట్టిన ఇండ్లు కూడా 9 నవస్తరాలుగా ఊరిస్తున్నారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. దీని మీద నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను, మేము ఉద్యమం ఇంకా ప్రారంభించలేదు. రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత 25వ తేదీ ఉద్యమం చేయాలనుకున్నాము. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఈ పట్టణ ప్రాంతంలో నిర్మించేటువంటి బాటసింగారం ప్రాంతంలో మధ్యలో వదిలేసినటువంటి ఇండ్లు కట్టకుండా మొండి గోడలు దర్శనం ఇస్తా ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాం. ఇప్పుడు ఆ ఇండ్లు ఒకసారి చూద్దాము అనే దుఃఖదంతో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కలిసి వెళ్ళి చూద్దాం ఈరోజు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మేము ఉద్యమానికి పిలుపు ఇవ్వాల, మేము పోరాటానికి పిలుపు ఇవ్వాల, మేము ఇచ్చింది 25వ తేదీ చేద్దామని. కానీ ఈరోజు నేను విమానం దిగకముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అకారణంగా ఈరోజు బీజేపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ముదర్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షం వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది. దీంతో గంట గంటకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో పునరుజ్జీవం పథకం ద్వారా కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చారు. వర్షాలు కురియడంతో ఈ అవసరం లేకుండా పోయింది. ఉత్తర తెలంగాణ సాగు తాగునీటి వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ లోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం సైతం గంట గంటకు పెరుగుతుంది. 90 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీనికి తోడు రాష్ట్రంలో కురుస్తున్న వర్షం నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో స్వల్ప కాలంలోనే ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల
శ్రీరామ్ సాగర్ పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నీటి ఇబ్బందిని తొలగించేందుకు ఎస్ఆర్ఎస్పిని పునరుజ్జీవం పథకానికి 2017లో శంకుస్థాపన చేశారు. పునరుజ్జీవం పథకం పనులు సైతం పూర్తి అయ్యాయి. కాళేశ్వరం ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున ప్రాజెక్టులోకి నీటిని తెచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే పునరుజ్జీవం పథకం ద్వారా నీరు వచ్చి శ్రీరామ్ సాగర్ ను ముద్దాడింది. ముక్కల్ వద్ద నిర్మించిన పంప్ సెట్ దగ్గరకు నీరు వచ్చింది, కానీ వరణుడు కరుణించడంతో నీటి ఇబ్బంది లేకుండా పోయింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తోడు అల్పపీడన ప్రభావంతో గత 5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఎగువ భాగంలోని మహారాష్ట్రలో సైతం వర్షాలు కురియడంతో వరద నీరు పోటెత్తింది. వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే ప్రాజెక్టులో చేరింది. దీంతో ఆశించిన నీటి మట్టం కాస్త అతి స్వల్ప కాలంలోనే ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం సగానికి పైగా నీరు వచ్చింది. ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగం సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్టులోకి నీరు క్రమంగా వచ్చి చేరడంతో భూగర్భ జలాలు సైతం పెరిగాయని రైతులు అంటున్నారు. సరస్వతి కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు క్రింద ఉన్న కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల రైతులు సైతం సంతోషంగా ఉన్నారు. యాసంగి పంటకు సైతం సాగునీటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఎగువ భాగం నుండి వస్తున్న వరద వల్ల ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరి గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటే గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలడానికి ప్రాజెక్టు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నారు. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. శ్రీ 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 అడికేశ్ లింగమయ్య ఆలయ పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 4 గడపలకు అడికేశ్ లింగేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు, పద్మశ్రీ వీణా దంపతులు 5 వేద పండితులతో ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టాపించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ శివారులో వెలసిన స్వయంభూ శివాలయ శ్రీ 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 అడికేశ్ లింగేశ్వర దేవాలయ పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేయడం గొప్ప విషయమని స్థానిక సర్పంచ్ దయగాం హనుమంతో ఆలయ నిర్మాణదాత అయిన ముమ్మలనేని రాజశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునర్నిర్మాణంలో భాగంగా గడపల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 వేద పండితులు, చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు, పద్మ, శ్రీవీణ దంపతులతో 4 గడపాలకు శ్రీ గణపతి పూజ, సప్త మాతృత దేవతా పూజలు చేయించి ప్రతిష్టాపించారు. అనంతరం గడప ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన భక్తులతో సైతం కొబ్బరికాయలు కొట్టించి పూజలు చేయించారు. తదనంతరం శ్రీ 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 అడికేశ్ లింగేశ్వర ఆలయ పూజారి బస్వరాజ్ తో పాటు 4 వేద పండితులు గడప ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ముమ్మలనేని పద్మశ్రీ, రాజశేఖరరావు దంపతులతో పాటు లక్ష్మీబాయ్, శివరాజ్, దేశాయ్, సవితా బాలాజీ పటేల్, సరోజిని, చలపతిరావు, శోభారాణి, సుధీర్ బాబు, సుబ్బలక్ష్మి, నరసింహరావు, సీత, సాయిబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలతో దీవించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 అడికేశ్ లింగేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు మాట్లాడుతూ, శ్రీ అడికేశ్ లింగేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భక్తులందరి సహాయ సహకారాలు ఉండాలని, అలాగే ఆలయ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పెద్ద మనుషుల ఆశీర్వాదం తనపై ఉండాలని కోరారు. అలాగే సర్పంచ్ దయగాం హనుమంతో మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయిలో మాట్లాడుతూ, ఆలయ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు మనసున్న మహారాజుని, ఇలాంటి వ్యక్తులు వేలలో ఒకరు ఉంటారని, ఇలాంటి మనసున్న మహారాజుకు ఆలయ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న శివభక్తుల బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన ముమ్మలనేని రాజశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గడపల ప్రతిష్టాపన కార్యక్రమంలో అడకాస్పల్లి సర్పంచ్ రామకృష్ణ, సుద్దలం సర్పంచ్ సాయిలో, రాజు దేశాయ్, నరసింహారావు, సాయిబాబు, భీమరావు పటేల్, బాలాజీ పటేల్, ఏక్లాస్పూర్ కిరణ్, గాండ్ల రాములు, శివకుమార్, సత్యబాబు, సతీష్, చంటి, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, శంకర్, స్వామి, గంట్ల విఠల్, ఇందూర్ లక్ష్మణ్, రమేష్, సతీష్, గంజ్గా మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు. గడపలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి శంకుస్థాపన చేసుకున్నాం, తర్వాత మొదటి రాయి పెట్టినప్పుడు ఒకసారి పూజ చేసుకున్నాం మనం. ఈరోజు 3వ సారి మళ్ళీ గడపలు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేసుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ గుడిని సక్సెస్ఫుల్గా నేను కట్టడానికి
మీ అందరి సహాయం సహకారాలు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఈరోజు ఈ అడికేశ లింగమయ్య ఆలయ పునర్నిర్మాణానికి ముఖద్వారాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి ఈ ఆలయ పునర్నిర్మాణం మన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ ముమ్మనేని రాజశేఖర్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది మరి ఈ గ్రామ సర్పంచ్గా నేను ఇందులో పాల్పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా ఉండే ఈ ఆలయం పునర్నిర్మాణంలో మేము మాకు చుట్టుపక్క గ్రామస్తులంతా పాల్పంచుకోవడం చాలా గొప్ప విషయంగా భావించుకుంటూ మరి భక్తులందరూ ఇక్కడికి వీక్షించి ఈ గొప్ప కార్యక్రమాన్ని అందరు వీక్షించి అందరూ ఆశీస్సులు తీసుకొని అలాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ ముమ్మనేని రాజశేఖర్ గారికి ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు ఇచ్చి గొప్పగా విజయం అయ్యేలాగా దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకొంచు. మేమందరం భక్తులు అందరూ అనుకున్నాం పోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ఈ ఆలయంది ఆయన మనసు రావటం మా భక్తులది అందరి అదృష్టం. ఆయన సురు నుంచి ఆయన మనసు విశ్వాసం మనసు ఎప్పటికే ఎల్లకాలం ఆయన శివుడు భక్తుడే అనుకుని ఈరోజు ఈ అరకేశ్వర దేవాలయకు మన అందరు భక్తులకు దర్శనం తీసుకుంటుందకు సహకారం చేశారు. దాని గురించి వారి ఒక మాట అంటారు తప్పకుండా మీతోని మా అందరిది మా అందరిది 4-5 గ్రామాలే కాక కోటికీర్ మండలం మొత్తం ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో డిస్టిక్లో ఎంతమంది శివుడు భక్తులు ఉన్నారు అందరికీ. జీప్ను లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాన్స్వాడ పట్టణంలో పోలీస్ జీప్ను ఓ లారీ ఢీకొట్టింది. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తమ వాహనం అంబేద్కర్ చౌరస్తా మూల మలుపుతో ఉండగా బోధన్ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. జీప్ లో 4 పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ లారీని అక్కడ నిలిపివేసి పారిపోయాడు. నడి రోడ్డుపై 2 వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సమస్యల సాధన కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. డిమాండ్ల సాధన కోసం వర్షంలో తడుస్తూ కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా చేపట్టారు. ఒక ప్రక్కన జోరున వర్షం కురుస్తుండగానే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటీరియల్ రిలీఫ్ 30% ఇస్తూ పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్ లో ఉన్న జీఏలను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులలో అనుమతించాలని, ఆర్టీసీ ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను ఇవ్వాలని, మొదటి తేదీనే పెన్షన్లు చెల్లించాలని, మార్కెట్ గ్రంథాలయ శాఖలలోని పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని తదితర డిమాండ్లతో జోరున వర్షం కురుస్తుండగానే ప్లే కార్డ్స్ తో రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఈవీఎల్ నారాయణ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఇంకా అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రాజ్, ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా నాయకులు జార్జ్ బోజారావు, లావు వీరయ్య, ప్రసాద్ రావు హనుమాన్లు, లక్ష్మీనారాయణ, రాధాకిషన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ను కలిసి మెమోరాండం సమర్పించారు. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను గురించి చర్చించారు. వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, విష జ్వరాలు రాకుండా చూడాలన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది. సాంఘిక సంక్షేమం సమావేశం కమిటీ చైర్పర్సన్ దాసరి ఇందిర లక్ష్మీ నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఎక్స్ అఫీషియోగా సభ్యులుగా జెడ్పీ చైర్మన్ దాదన్ గారి విఠలరావు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. సీఈఓ ఐ గోవింద్, జెడ్పీటీసీ అంబర్ సింగ్, మేక విజయాలు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఆర్థిక మరియు ప్రణాళిక సమావేశం జెడ్పీ చైర్మన్ దాదన్ గారి విఠలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఈఓ గోవింద్, జెడ్పీటీసీ సభ్యులు మోస్రా భాస్కర్ రెడ్డి, జగన్పల్లి తనుజ, పంచాయతీరాజ్
శాఖ ఎస్ఈ ప్రభాకర్, ఈఈలో భావన శంకర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ రాకేష్, రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, విష జ్వరాలు రాకుండా పరిశుభ్రంగా ఉంచే విధంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మంజూరైన రుణాలు అన్నయ్యూ గ్రౌండ్ అయ్యే విధంగా చూడాలని బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ శాఖల అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-2021 నుండి 2022-2023 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయించాలని, ప్రస్తుతం 2023-2024 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి పాత పనులు పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్టీబీఎస్ శాఖ అధికారులకు ఆదేశించారు జడ్పీ చైర్మన్. భారీ వర్షాలు కురుస్తున్నందున పంచాయతీరాజ్ ఆర్ఎన్బి ఇరిగేషన్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా త్వరగా స్పందించాలని, అలాగే క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కొన్ని 9000 చిల్లర వస్తులో 6000 చిల్లర కంప్లీట్ అయింది. టోటల్ మన ఆర్మూరైన నిజామాబాద్ టీఆర్ దాంట్లో కొన్ని 1000 చిల్లర ఆన్గోయింగ్ ఉంది, 2000 చిల్లర నాట్ స్టార్టెడ్ ఉంది. మరి అవి చూడండి, నాట్ స్టార్టెడ్ ఉన్నాయి, ఆ టైం బార్ అయిందా చూడండి. కొన్ని వీలైతే క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టచ్చు. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ఇచ్చిందో 3 crores వాళ్ళని కూడా అన్ని ఖర్చు కాలే. ఇప్పుడు ఒక్కొక్కరి లిస్ట్ ఉంటే పోచారం శ్రీనివాస రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిడ్డంగుల చైర్మన్ గా రజనీ బాధ్యతలు స్వీకరణ, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. బస్సు డిపోను పునరుద్ధరించాలి, మహాధర్నా చేస్తామని బీజేపీ నాయకుల హెచ్చరిక. మాధవ్ నగర్ వద్ద తగిన రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి. జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన ఎమ్మెల్యే. కాలూరు సహకార సంఘానికి భూమి పూజ చేసిన ఆర్టీసీ చైర్మన్. ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1, భిక్షపతి ప్రమాణ స్వీకారంలో కవిత వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి గరం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్, రోడ్డుపై బైఠాయించే నిరసన. ఎస్ఆర్ఎస్పీకి జల కళ, భారీగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో, పెరుగుతున్న నీటి మట్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.